రాష్ట్రంలో వికలాంగులకు, వృద్ధులకు పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వడాన్ని అడ్డుకోవడానికి టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ ఈసీకి ఫిర్యాదు చేయడం దురదృష్టకరమని యలమంచిలి మున్సిపల్ చైర్మన్, విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందే టీడీపీ, జనసేన బుద్ధి రాష్ట్ర ప్రజలకు అర్థమైందని, చంద్రబాబుకి ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రజలే బుద్ధి చెప్తారని ఆమె అన్నారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం చింతలవలో ఆమె గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో విశాఖ ఎంపీ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయని, ముఖ్యమంత్రిగా మరలా జగన్మోహన్ రెడ్డి రావాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 63వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి చింతల్లవ గ్రామంలో ఒక ఆల్మోస్ట్ అంటే క్లబ్ అయి ఉన్నాయి, 3 బూతులు కలిపి 154, 155 and 156. ఈ 3 కూడా క్లబ్ అయిపోయి ఉన్నాయండి, ఒక ఇదిలాగా లేదు. సో ఆ 3 కూడా తిరగడం జరిగింది. అయితే ఇప్పుడు మోస్ట్ థింగ్ ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వల్ల మాకు మార్గం ఇంకా ఈజీ చేసేసారు. దానికి కారణం ఏంటంటే, వాలంటీర్లు ఎప్పుడైతే ముసలి వాళ్ళకి అలాగే వికలాంగులకి పెన్షన్లు ఇవ్వకుండా సచివాలయంలో ఇవ్వాలని ఈసీ గారు ఎప్పుడైతే చెప్పారో, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా, కంప్లైంట్ ఇవ్వడం వల్లే కదా అది వచ్చింది. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ కంప్లైంట్ ఇవ్వడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. పెద్దవాళ్ళందరూ కూడా ఏ విధంగా వెళ్తారు, ముసలి వాళ్ళు ఏ విధంగా వెళ్తారు, అసలు వీళ్ళు ఎక్కడున్నారో, వీళ్ళకి ఎక్కడ పెన్షన్ ఇస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడున్న ఉద్యోగస్తులు ఉన్నారు సచివాలయం సిబ్బంది, కానీ వాళ్ళకి తెలియదు ఏ రోజు కూడా ఈ పెన్షన్ హోల్డర్ ఎక్కడున్నాడు అన్నది సచివాలయం సిబ్బందికి తెలియదండి. సో 100% అందరూ కూడా సచివాలయంకి వెళ్ళి తీసుకోవాల్సిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎండల్లో ఆటల్లోని ఎంత ఇబ్బంది పడతారన్నది కూడా మళ్ళీ వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈసీ గారికి అసలు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తే ఇది ఓకే చేసేయడమే, ఇది కరెక్ట్ కాదు. నాకైతే మాత్రం ఇది కరెక్ట్ కాదనిపించింది. కాకపోతే ఏంటంటే, ప్రజలందరికీ కూడా మళ్ళీ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండేదో ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నారండి. ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్, 100%. థ్యాంక్ యూ.